ఆదిలాబాద్ జిల్లాలో విద్యాశాఖ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉట్నూరులో 10th జవాబు పత్రాలు మాయమవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. నిన్నటి తెలుగు పరీక్ష జవాబు పత్రాలను జిల్లా కేంద్రానికి తరలిస్తుండగా విద్యార్థులు రాసిన ఆన్సర్ షీట్స్ బండిల్ పడిపోయింది, ఆటో నుంచి జారిపోయింది. ఉట్నూరు పోలీస్ స్టేషన్లో సబ్ పోస్ట్ మాస్టర్ ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. వేణు. సృజన, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు లో జరిగింది ఘటన. నిన్న సాయంత్రం ఏదైతే నిన్న తెలుగు ఎగ్జామ్ 10th ఎగ్జామ్ జరిగిన తర్వాత ఆ పత్రాలన్నిటి ఏవైతే ఆన్సర్ షీట్స్ అన్నిటిని కూడా ఒక దగ్గరికి చేర్చిన తర్వాత వాటిని తరలించాల్సి ఉంటుంది. మొత్తంగా కూడా అన్ని సెంటర్స్ ఏదైతే ఉట్నూరు లో ఉన్నటువంటి 11 సెంటర్స్ నుంచి కూడా సుమారు 1,111 మంది విద్యార్థులు రాసినటువంటి పరీక్ష పత్రాలు జవాబు పత్రాలు అన్ని కూడా జమ చేసి వాటిని సబ్ సెంటర్ అయితే పోస్ట్ ఆఫీస్ కు తరలించడం జరిగింది. పోస్ట్ ఆఫీస్ లో మొత్తం అవన్నీ కూడా వెరిఫై చేసుకొని కట్టలు కట్టేసిన తర్వాత ఒక 11 మూటలుగా కట్టడం జరిగింది పత్రాలన్నింటి కూడా. అవన్నింటి కూడా ఏం చేయాలి, ఆదిలాబాద్ పోస్ట్ ఆఫీస్ మెయిన్ బ్రాంచ్ కు తరలించే క్రమంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. పోస్ట్ ఆఫీస్ నుంచి బస్టాండ్ కు ఆటోలో తీసుకెళ్తున్నటువంటి 11 కట్టలు ఏవైతే ఉన్నాయో వీటిలో నుంచి ఒకటి మాయమైనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత బస్సులో వేసే ముందు మరోసారి కౌంట్ చేయగా 11 మూటలకు బదులు 10 మూటలే కనిపించడంతో వీళ్ళు మళ్ళీ వెతకడం ప్రారంభించారు. వచ్చిన రూట్ లోనే వెతకగా వాళ్ళకి కనిపించలేదు. వెంటనే సబ్ పోస్ట్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో అతను ఎస్ఐకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎస్ఐ ఫిర్యాదు చేసిన తర్వాత ఎస్ఐ కూడా రంగంలోకి దిగి పోలీసులంతా ఏదైతే మూట కోసం అయితే గాలించడం జరిగింది. రాత్రి అంతా కూడా గాలించినా వారికి ఆచూకీ అయితే లభించలేదు. అయితే అందులో ఎన్ని పేపర్స్ ఉన్నాయన్నది కూడా సరైన సమాచారం లేదు. 30కి పైగానే విద్యార్థుల సమాధాన పత్రాలు ఉండొచ్చు అని ఒక అంచనా మాత్రం వేస్తున్నారు. అంత పైన కూడా ఉండే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ కూడా ఆదిలాబాద్ కు చేరాల్సి ఉంటుంది. ఆదిలాబాద్ పోస్ట్ ఆఫీస్ కు చేరిన తర్వాత వాటిని ఎక్కడెక్కడ సంబంధిత డిస్టిక్ లకు చేరవేసే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికీ అంటే గడిచిన గంటలు గడిచినప్పటికీ ఒక రోజు దగ్గర దగ్గర రోజు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఆ మూట ఆచూకీ అయితే లభించలేదు. పోస్ట్ మాస్టర్ కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, అంతా కూడా వెతికే పనిలోనే ఉన్నారు. విద్యార్థులు అయితే అయోమయానికి గురవుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, తాము అంటే ఎవరైతే 1,111 మంది రాసినటువంటి పరీక్ష పత్రాలు పరీక్ష ఆన్సర్ షీట్స్ నుంచి ఎవరైపోయినాయి, మా భవిష్యత్ ఏంటి అన్న ఒక ఆందోళన మాత్రం ఇక్కడ ఉట్నూరులో కనిపిస్తుంది సృజన. రైట్, థ్యాంక్ యూ వేణు.